Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. చచ్చిపోతున్నా. హలో హలో, నేను నిన్ను కలవాలి. నేను ఎవరి కోసం అయితే చనిపోదాం అనుకున్నానో ఇప్పుడు ఆ పిల్లే కాల్ చేసి రమ్మంటుంది. అసలు ఆ పిల్లవారు ఆ పిల్ల కోసం నేను ఎందుకు చనిపోదాం అనుకున్నా అంటే, అరే సిద్ధు, సీసాలు తీసుకురారా, సిట్టింగ్ వేద్దాం.
ఎన్నడూ లేని సిట్టింగ్ ఏమి మావా? సిట్టింగ్లలో టూ టైప్స్ ఉంటాయిరా సిద్ధు, ఒకటి ఫుల్ హ్యాపీగా ఉన్నప్పుడు వేస్తాం, ఇంకోటి ఫుల్ సాడ్గా ఉన్నప్పుడు వేస్తాం. మరి ఇప్పుడు ఈ సిట్టింగ్కి రీజన్ ఏంది? ఇప్పుడు ఈ సిట్టింగ్కి రీజన్ ఫుల్ ఖుషులు ఉన్నారా? ఎందుకు అంత ఖుషి? ఒక పిల్లరా సిద్ధు, రంగుల బొంగలలాగా అనిపించింది, రంగుల రట్నం వల్ల తిరిగింది, రామ్ చిల్కాలు ఎగిరిపోయిందిరా. ఆ పిల్లకి అప్పుడే రెక్కలు వచ్చి ఎగిరిపోయినట్టుంది మామా. అదే నువ్వు చూసిన పడే ఆ పిల్లకి వెంటనే రెక్కలు వచ్చి ఎగిరిపోయింది అనుకుంటా. చి అట్లా కాదుబే, ఒక మెరుపు తీగ లెక్క మెడిసి వెళ్ళిపోయిందిరా. మామా నువ్వే అన్నావు కదరా మెరుపు తీగని, మెరుపు తీగని చూడాలి తప్ప మెరుస్తుంది కదా అని చెప్పి ముట్టుకోవడానికి ట్రై చేయకూడదురా, సావు మీదకి వస్తుంది. ఏపోబే నీకేం తెలియదు, నేను ఆ పిల్లని లవ్ అట్ ఫస్ట్ సైడ్లో చూసిన గట్టిగా కనెక్ట్ అయిపోయినారా. కనీసం ఆ పిల్ల పేరైనా తెలుసా నీకు? ఆ పిల్ల పేరు అడ్రస్ ఏం తెలియదు, ఏ పార్క్లో అయితే చూసినానో అదే పార్క్లో రోజు వెయిట్ చేసా. వన్ డేకి కనిపించదా, వన్ వీక్ కనిపించదా, లేక వన్ మంత్ కనిపించదా, వన్ ఇయర్ కనిపించదా, ఆ పిల్ల మీద ఉన్న క్రష్కి ఎన్ని ఇయర్స్ వెయిట్ చేసినా తప్పులేదురా, నేను వెయిట్ చేస్తా. అట్లనే పార్క్లో సంవత్సరాల పాటు కూర్చో, ఆ పిల్లకి పెళ్ళి అయిపోతుంది, నీ అంత కొడుకు కూడా పుడతాడు, లేకపోతే ఏందిరా అవలగాని లెక్క, ఇంకెన్ని రోజులు తిరుగుతావు ఆ పార్క్లో ఏంపట? ఆ పిల్ల ఎప్పుడు కనిపిస్తే అప్పుడే ప్రపోజ్ చేస్తా, కానీ ప్రపోజ్ చేయడం మాత్రం పక్కా. ఏంది? హాయ్, లవ్ యూ. ఓయ్, నిన్న ఎప్పుడు చూడలేదు, సీదా వచ్చి ప్రపోజ్ చేసినావు ఏంది? అవునా, ఒక 3 డేస్ ఆగిరానా, ఎప్పుడొచ్చినా ఇదే మాట చెప్తా. మీకు తెలిసిన విషయం ఏంటంటే నేను ఇప్పుడే చూసి ఇప్పుడే ప్రపోజ్ చేసినా, కానీ మీకు తెలియని విషయం ఏంటంటే 4 మంత్స్ బ్యాక్ మిమ్మల్ని ఇక్కడనే చూసిన, 4 మంత్స్ నుంచి ఇక్కడనే పిచ్చి కుక్కలకు వెయిట్ చేసిన సంగతి మీకు తెలియదు. ఇప్పుడు నువ్వు వెయిట్ చేసినా నీకన్నా ఆస్కార్ అవ్వడం ఇవాళ? అయ్యో రామ, ఆస్కార్ నాకెందుకండి, తన మనసు. ఓయ్, అసలు ఈ గోల్ ఏంటి? ఈ గోల్ అని ఆది కాదండి, ఈ లోపడున్నది. ఎప్పుడైతే మిమ్మల్ని చూసిండో అప్పటి నుంచి వాడికి మేమే ప్రేమ, అమ్మ నాసులక వెరుగుతూనే ఉందంట. ఆహా, జర వాణ్ణి బయటికి రమ్మను, వాణ్ణి వాని ప్రేమని బుద్ధి చంపుతా. ఒక్క నిమిషం, వాడి మా కోసం చావడానికైనా రెడీ అంట. ఆహా, వాడు ఇంకేమంటుండు? ఈ విషయం నీకు చెప్పమన్నాడు. నీకేం చెప్పమన్నాడు అంటే, అరే చెప్పరా, ఐ లవ్ యూ. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. హలో, అంత కంగారు పడకు, అది ఫోన్ రింగ్ టోన్. అది ఫోన్ రింగ్ టోనా? మరి ఫోన్ వస్తుంది అయితే జావు. నీకు నీ ఏషాలకు కరెక్ట్ సింక్ ఏందా నుంచిన? నువ్వు ఇట్లా చేస్తుంటే ఎట్లుందో తెలుసా, పొమ్మన లేక పొగ పెడుతున్నట్టుంది. ఆహా, నీకు ఉండమని నీకు నీకు ఉక్మేమైనా ఉండిపెట్టాలా? ఏ నువ్వు ఆగే, నువ్వంటే నాకు అస్సలు ఇష్టం లేదు. కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను చచ్చినా లవ్ చేయను. కానీ నేను చచ్చేంతవరకు నిన్నే లవ్ చేస్తా. నా మీద ప్రేమ నీకు ఎప్పుడు ఉడకపోయి ఉండొచ్చు, కానీ ఎప్పటికైనా ఉడుతుంది కదా. ఇది నా నెంబర్, నా పేరు దాదా దాస్. ఎప్పటికైనా కాల్ చేయి, ఇన్ సెకండ్లో నేను ముందలు ఉంటా. ఏ చెప్తే అర్థం కదా, నువ్వంటే నాకు అస్సలు ఇష్టం లేదు, నేను చచ్చినా లవ్ చేయను. ప్లీజ్ వెళ్ళిపో.
ఈ పెయిన్ దట్టుకోలేకపోతున్నా. బ్రతుకే భారమైపోయింది. ఈ ముక్కలైన మనసు మరణమే మార్గం అంటుంది. నాకదే కరెక్ట్ అనిపిస్తుంది. నౌ ఐఎమ్ గోయింగ్ టు కిల్ మై సెల్ఫ్. నిన్ను కలవాలి. ఇప్పుడు ఆ పిల్ల కోసమే పోతున్నా. ఏమవుతుందో నాకు కూడా తెలియదు. పోయి చూద్దాం. ప్రపోజ్ చేయి. వాట్? ప్రపోజ్ చేయి, వినిపిస్తలేదా? ప్రపోజ్ చేయాలా? అట్లా చెప్తారా ఎవరైనా ప్రపోజ్ చేయమని? చేస్తావా లేక వెళ్ళిపోవాలా? వెయిట్ వెయిట్ వెయిట్, నేను ప్రపోజ్ చేసా? నువ్వు నిలవాడు. లే, అరే చెప్తున్నా ఆగు, ఆలోచించండి. ఓ నా ప్రీతి, నీ సూపు కత్తి అది యూజ్ పోయేనా మాది? జర అర్థం చేసుకున్నా పరిస్థితి. నువ్వు ఆపకపోతే పగులుతుంది నీ మూతి. అసలు ఎందుకు నాకు ఈ గతి? అంత దరిద్రంగా ఉందా? సరే ఇంకొక ఛాన్స్ ప్లీజ్. సరే. ఓకే. రాత్రి కుట్టేది దోమ, పగలు కుట్టేది ప్రేమ. అది నీ మీద పుట్టిందేనా బంగారు బామా? అయ్యో రామా, ఏంటి నాకు ఈ కర్మ? వద్దురా బాబు, నువ్వు వద్దు, నీ ప్రపోజల్ వద్దు, నేనే ప్రపోజ్ చేస్తా. వెయిట్ వెయిట్ వెయిట్, నాకు ఒక డౌట్ ఉంది. ఇంతకుముందుకి నేను ప్రపోజ్ చేసినప్పుడు నువ్వు రిజెక్ట్ చేసినావు, కొంచెం హార్టింగ్గా కూడా మాట్లాడినావు. కానీ ఇప్పుడు నువ్వే కాల్ చేసి రమ్మన్నావు, ప్రపోజ్ చేయమన్నావు. నాకు ప్రపోజ్ చేయడం రాకపోతే నువ్వే ప్రపోజ్ చేస్తా అంటున్నావు. ఎందుకు ఎందుకు ఇంత చేంజ్ అవ్వ నీ లైఫ్లో చెప్పు. అది తెలియాలంటే ఫ్యూ డేస్ బ్యాక్ నా లైఫ్లో ఏం జరిగిందో నీకు తెలియాలి. ఏ వాడు మళ్ళీ వచ్చింది చూడే. రాణి, వాడికి ఇదే చివరి రోజు అవుతుంది. ఏ ఇక్కడ రా. ఏంటండి ఆ మాట? నీ నాన్న అది రోజు వస్తున్నావు, చూస్తున్నావు, నవ్వుతున్నావు, పోతున్నావు, అసలు ఏంది నీ కథ? నేను మీ ఫ్రెండ్ లవ్ చేస్తున్నా. నువ్వు నేను నేను చేయటం లేదు. ఏ ఏంటి, ఏం చెప్తా? నీ మీద నాకు ఫీలింగ్ లేదు. అదే ఏ అదే బి ఏంటి? నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఎందుకు? ఎందుకు కాటే టిపిరి టిపిరి. నువ్వాగే చూడు, అసలు నీ పేరేంటో కూడా నాకు తెలీదు. దేవా చూడు దేవా, ఈ ప్రేమ మీద నాకు ఇంట్రెస్ట్ లేదు, నమ్మకం అంతకన్నా లేదు. నీ టైం వేస్ట్ చేసుకొని నన్ను డిస్టర్బ్ చేయకు. ఐ హోప్ ఇది మళ్ళీ రిపీట్ అవ్వదని అనుకుంటున్నా, సో ప్లీజ్. సరే. ఏంటి చాలా రోజుల నుంచి కనిపించట్లేదు? నువ్వేగా వదిలేయమన్నా వదిలేసిన. వదిలేయమంటే వదిలేయడానికి కదా, ఏమన్నా కైట్ అలైట్ తీసుకోవడానికి ఇల్లావు. సో వాట్? ఐ లవ్ యూ. నో నో నో, ఐ కాంట్ లవ్ విత్ యూ. ఇంతకు ముందుకు నేను రిజెక్ట్ చేశానని మనసులో పెట్టుకొని ఏమైనా? లేలే, అలా ఏం లేదు. నేను వేరే అమ్మాయితో లవ్లో ఉన్నా. అదేంటి, ఇంతకుముందుకు నన్ను లవ్ చేసావు, ఇప్పుడు వేరే అమ్మాయి లవ్ చేస్తున్నావు. నీది సిన్సియర్ లవ్ కాదా?
నీ మీద నాకు సిన్సియర్ లవ్ కాదని చెప్పట్లేను, బట్ నాకే లవ్ గురించి ఒక గొప్ప విషయం అర్థమైంది. ఏం అర్థమైందంట వానికి లవ్ గురించి అంత గొప్ప విషయం? చెప్తుండు కదా, ఆగుతలే. ఏమర్థమైంది అంత గొప్ప విషయం? మనం ప్రేమించే వాళ్ళు మనతో ఉంటే జీవితంలో సంతోషం ఉంటుంది. అదే మనల్ని ప్రేమించే వాళ్ళు మనతో ఉంటే సంతోషమే జీవితం అవుతుంది. ఈ విషయం అర్థమై నన్ను ప్రేమించే వాళ్ళు నేను చూసుకున్నా, నిన్ను ప్రేమించే వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు చూసుకో. బాయ్. నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరున్నారు? కానీ నేను చచ్చేంతవరకు నిన్నే లవ్ చేస్తా. ఇది నా నెంబర్. నా పేరు దాదా దాస్. ఎప్పటికైనా కాల్ చేయి, ఇన్ సెకండ్లో నేను ముందర ఉంటా. హలో, నిన్ను కలవాలి. నాకు ఇప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఫస్ట్ వాడు రియలైజ్ అయ్యి నిన్ను రియలైజ్ చేసి, నువ్వు రియలైజ్ అయ్యి నా కాల్ చేసినావు. నువ్వు నాకు కాల్ చేయడానికి కారణం నువ్వు కాదు, వాడు. థ్యాంక్ యూ బ్రదర్ దేవా. బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్. అంత లేదు, వాడు రియలైజ్ చేసింది నన్ను, కాల్ చేసింది నేను. అవునా? సరే అయితే మరి బాయ్. ఏ ఆగు, ఎటెళ్తున్నావు? వాడే చెప్పింది కదా మనల్ని ప్రేమించే వాళ్ళు మన లైఫ్లో ఉంటే హ్యాపీగా ఉంటామని. నువ్వు నేను ప్రేమించట చేసుకుంటామని ఎంత భయం ఉందో తెలుసా? అంటే ఇప్పుడు నేను ఏం చేసుకోవాలనుకుంటున్నావా? నువ్వు రిజెక్ట్ చేసినాక సూసైడ్ చేసుకుందామని పక్కా ఫిక్స్ అయిపోయినా. సూసైడ్ చేసుకుంటుంటే కత్తి ఇక్కడికి వచ్చి ఆగింది. అదే నేను కాల్ చేయడం ఒక సెకండ్ లేట్ అంటే ఏం జరిగేది? దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? నాకేం అర్థం కాలే. అర్థం కాలేదా? చెప్తావా చెప్పవా? చెప్పా, చెప్తా చెప్తా, ఆలోచించని. మనం ప్రేమించిన వాళ్ళు మన ప్రపోజల్ని రిజెక్ట్ చేశారనో, లేక మనతో లవ్లో ఉన్న వాళ్ళు మనల్ని వద్దనుకొని బ్రేకప్ చెప్పారనో, చచ్చిపోదబ్బా. నీకు చచ్చిపోయేంత ప్రేమ ఉంటే అదే ప్రేమతో వాళ్ళ కోసం వెయిట్ చేయి. అలా వెయిట్ చేయడం వల్ల నిన్ను లవ్ చేసిన వాళ్ళైనా రావడం జరుగుతుంది, లేక నువ్వు లవ్ చేసిన వాళ్ళు నీ లైఫ్లోకి రావడం జరుగుతుంది. కానీ ఇట్లా చచ్చిపోతే ఏమొస్తుందబ్బా? సావదప్పా, సావదప్పా, సావదప్పా. గుడ్, బాగానే ఆలోచించావు నీ మట్టి బుర్రతో. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఎప్పుడో ప్రపోజ్ చేస్తా అని, ఇంకా చేస్తలేవా అని చూస్తున్నా. సరే చేస్తారా? దాస్, నువ్వు ఒకటి ఆలోచించినవా? తన పేరు దేవా, నీ పేరు దాస్, రెండు కలిపితే దేవదాస్.